हेलो एव्री वन वेलकम टू वर्मास नॉलेज शॉप इवा नीन सरको टापिक तो मे मुना इवा मुख्यमंत्री टापिक जूम गुरी जूम मुख्यमंत्री आपशन मेरेवरू चपन इंतू विन अद्भुतम आपशन षेर सेबी वीडियो फस्ट ना लास्ट वरक चूँगी इधमी जूम गुरी तेयन बिगनर्स मोदी जूम आलरे एनो मीटू आपशन लेपन चूड़न वाला उपयोगे विधा वीडियो ने तैयार కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి జూమ్ ని ఎందుకు వాడతామో మీకు అందరికీ తెలుసు కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ వైపు ఆన్లైన్ మీటింగ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు ఆన్లైన్ క్లాసెస్ లేదా ఆన్లైన్ మీటింగ్స్ చేసుకోవాలనంటే చాలా యాప్స్ ఉన్నాయి దాంట్లో ఆల్్రెడీ నేను ఇంతకు ముందు గూగుల్ మీట్ అనేటటువంటి యాప్ ను ఎలా వాడాలి ఏం చేయాలి అనేది నేను ఆల్్రెడీ ఒక వీడియో చేశాను దానికి నా లింక్ ను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను అయితే గూగుల్ మీటే కాకుండా దాంతో పాటు జూమ్ ని కూడా వాడతారు ప్రస్తుతము జూమ్ ని చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ కోసం వాడుతున్నారు అయితే జూమ్ అంటే ఏంటి జూమ్ లో ఎలా వాడాలి అనేటటువంటిది ఇప్పుడు నేను మీకు చర్చిస్తాను ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ లో మనకి చాలా మందికి కూడా ఒక అపోహ ఉండేది ఏంటంటే జూమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోకూడదు జూమ్ అనేది చైనా యాప్ చైనా వాళ్ళు మన యొక్క డేటా అంతా చోరీ చేస్తున్నారు లేదా బ్యాంక్ అకౌంట్ లో ఉన్నటువంటి అమౌంట్ కి ప్రాబ్లం ఉంది అనేటటువంటి ఒక ఇది వచ్చింది మన కాంటాక్ట్స్ అన్ని చైనా వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అనేటటువంటి కానీ అది చాలా తప్పండి చాలా క్లియర్గా ఉంది ఇక్కడ zoom.us అంటారు ఇక్కడ మీరు జూమ్కు సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా ఉంది ఏంటంటే ఇక్కడ జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ ఐఎన్సీ ఈజ్ అన్ అమెరికన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ హెడ్ క్వార్టర్డ్ ఇన్ శాన్ జోన్స్ కాలిఫోర్నియా అని క్లియర్గా రాసింది ఉంది కాబట్టి మనకి ఇది జూమ్ను మనము చైనా యాప్ మాత్రం కాదు దీన్ని చాలా సేఫ్గా వాడుకోవచ్చును చాలామంది స్కూల్స్ వాళ్ళు అందరు కూడా దీని వాడుతూ ఉన్నారు అయితే దీంట్లో ఉన్నటువంటి ఒకటో ఒక విషయం ఏంటంటే ఇది పెయిడ్ యాప్ కానీ ఫ్రీగా చాలా ఈజీగా 40 మినిట్స్ మనం ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఒక్క సెషన్ని 40 మినిట్స్ వరకు రన్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు అదే మీటింగ్ని కంటిన్యూ చేయాలనుకుంటే మళ్ళీ 40 మినిట్స్ అలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఫ్రీ అయినట్లయితే దీన్ని ఒకవేళ మీరు పర్చేజ్ చేసుకోవాలనుకున్నట్టయితే మీరు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ లేదా ఒక సంస్థ కానీ లేదా కొంతమంది కలిపి మీరు ఒకవేళ జూమ్ని క్రియేట్ చేసుకొని మీటింగ్స్ చేయాలనుకున్నట్లయితే ఏదైనా కంపెనీ అయినట్లయితే దీనికి ఈజీగా మీగర్ అమౌంట్ చాలా తక్కువ అమౌంట్తో మనకి ఇది సబ్స్క్రిప్షన్ వస్తుంది 13,000 something ఉందండి 13,000 కనుక మనం పే చేసినట్లయితే 1 ఇయర్ అన్లిమిటెడ్ టైంకు సంబంధించినటువంటి ఆప్షన్ మనకు వచ్చేస్తుంది అంటే దాన్ని ప్రో అంటారు మనం ప్రస్తుతం వాడేటటువంటి ఎటువంటి అమౌంట్ పే చేయకుండా వాడేదాన్ని బేసిక్ వర్షన్ అంటారు ప్రో వర్షన్కి మనం అప్గ్రేడ్ అయినట్లయితే అంటే 13,000కి 1 ఇయర్ వరకు 100 మెంబర్స్తో మనకి అన్లిమిటెడ్ మీటింగ్స్ అంటే ఏంది అన్లిమిటెడ్ 24 అవర్స్ మీటింగ్ కంటిన్యూగా రన్ చేసుకోవచ్చును విదౌట్ ఎనీ బ్రేక్స్ మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటే సరిపోతుంది మిగతాది ఏమీ అవసరం లేకుండా సో ఇప్పుడు మనము దీంట్లో లోపలికి మనం అసలు జూమ్ అంటే ఏంటిది ఎలా వాడాలి ఎలా లాగిన్ అవ్వాలనేది మన కన్వీనియన్స్ కోసం మొబైల్లో స్క్రీన్ చిన్నగా ఉంటుంది కాబట్టి నేను కన్వీనియన్స్ కోసము ల్యాప్టాప్లో లేదా డెస్క్టాప్లో ఎలా వాడాలో నేను చెప్తున్నాను ల్యాప్టాప్లో లేదా డెస్క్టాప్లో మీరు గూగుల్ లోపలికి వెళ్ళి జూమ్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత మీరు ఒకసారి సైన్ ఇన్ అనండి సైన్ ఇన్ అనగానే మీకు ఇట్లాంటి స్క్రీన్ వస్తుంది దాంట్లో సైన్ ఇన్ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ కొట్టమంటుంది ఒకవేళ మీరు ఫస్ట్ టైం దీన్ని వాడుతున్నట్లయితే సైన్అప్ చేయండి ఇక్కడ సైన్అప్ని క్లిక్ చేసినట్లయితే మీకు అందులో ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేయమంటుంది డేట్ ఆఫ్ బర్త్ తర్వాత నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్సు పాస్వర్డు ఇంకేమైనా ఫోను మిగతా డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది ఇప్పుడు నేను దీంట్లోకి లాగిన్ అవ్వాలనంటే నేను ఆల్రెడీ సైన్అప్ చేశాను కాబట్టి నా అకౌంట్తో ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను దాంతో క్యాప్చా అని ఉంది ఇది మనము రోబో కాదు మనమే అనడానికి ఒక చిన్న క్యాప్చా ఉంటుంది దీన్ని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ అంటే మనము దాంట్లోపలికి లాగిన్ అయిపోతాం ఒక్కసారి లాగిన్ అయిన తర్వాత మన మొబైల్లో కానీ దీంట్లో కానీ ఒక యాప్ మనం వేసుకుంటాం కంప్యూటర్లో అయితేనేమో సాఫ్ట్వేర్ని వేసుకుంటాం ఇన్స్టాల్ చేస్తాం అదే మొబైల్లో అయితేనేమో యాప్ని ఇన్స్టాల్ చేస్తాం జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు సైన్ ఇన్ అనండి సైన్ ఇన్ అంటే మీరు ఇంతకుముందు ఇచ్చినటువంటి ఈమెయిల్ లేదా పాస్వర్డ్ దేంతోనైతే మనకి ఇచ్చారో దాంతో సైన్ ఇన్ కండి సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఇట్లాంటి విండో మనకి కనిపిస్తుంది ఈ విండోలో మనకి కొన్ని విషయాలు ఉంటాయి ఏంటంటే ఒకటి న్యూ మీటింగ్ అని ఉంది జాయిన్ మీటింగ్ అంటే వేరే మీటింగ్ జాయిన్ కావడానికి తర్వాత షెడ్యూల్ మీటింగ్ షెడ్యూల్ అంటే ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా ట్యూస్డే రోజున 9 గంటలకి పిల్లలకి ఒక క్లాస్ తీసుకోవాలనుకున్నారు అటువంటప్పుడు ఆ లింక్ను మనం ఇప్పుడే షేర్ చేయవచ్చు అడ్వాన్స్గా ఎప్పుడు రేపు మార్నింగ్ రేపు 9 గంటలకి అది డేట్ రాయండి ఎన్ని గంటలకు టైం రాయండి ఆ తర్వాత ఎంతసేపు రాయండి మీరు ఎంతసేపు పెట్టినా కూడా అది ఇచ్చేది మనకు 40 మినిట్స్ మాత్రమే
ఎందుకనంటే ఇది లిమిటెడ్ వర్షన్ కాబట్టి మనం పర్చేస్ చేయలేదు కాబట్టి మనకు అది 40 మినిట్స్ ఇస్తుంది సో ఇవి మీటింగ్ ఐడి కానీ ఇవన్నీ ఉంటాయి దాంట్లో పాస్కోడ్ ఏమైనా మార్చినట్లయితే మార్చొచ్చును మార్చి సేవ్ అని మీరు అన్నట్లయితే ఆ మీటింగ్ ఆ టైంకి కన్వీన్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే మీరు షెడ్యూల్ చేయవచ్చును రేపు జరిగేటటువంటి మీటింగ్ను కూడా ఇవాళ దానికి సంబంధించిన లింక్ ఇవ్వవచ్చును మీరు ఆ టైంకి జాయిన్ అవుతే వాళ్ళు కూడా జాయిన్ అవుతే మనకు వస్తుంది షేర్ స్క్రీన్ అని ఉంది ఇక్కడ ఇది షేర్ స్క్రీన్ అంటే ఏంటంటే మనం ఉదాహరణకు ఒక వీడియో చూపించాలనుకుంటున్నాం హార్ట్ ఎలా పనిచేస్తుంది అనేది పిల్లలందరికీ చూపించాలనుకుంటున్నాం మనము బ్రౌజర్లో యూట్యూబ్ను ఓపెన్ చేసి షేర్ స్క్రీన్ అంటే ఆ యూట్యూబ్ వీడియో వాళ్ళకి కనిపిస్తుంది అంటే మనం రియల్గా ఇమేజెస్ ఏవైతే చూపించాలనుకుంటున్నామో పిల్లలందరూ మొబైల్లోనే లాగిన్ అవుతారు కాబట్టి వాళ్ళు మొబైల్లో ఆ లాగిన్ అయినటువంటి ఈ వీడియోని మనం చూపించేటటువంటి వీడియోని స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు చూడవచ్చునన్నమాట సో మన సిస్టంలో మనం ఏదైతే రన్ చేస్తామో వాళ్ళు చూడడానికి షేర్ స్క్రీన్ అనేది ఇవి 4 ఆప్షన్స్ మనకు ఉపయోగపడతాయి ఇప్పుడు నేను ఒక న్యూ మీటింగ్ అనేది నేను స్టార్ట్ చేశాను న్యూ మీటింగ్ అనేది స్టార్ట్ చేయగానే ఒక కొత్త మీటింగ్ రెడీ అయిపోతుంది ఈ రకంగా సో జాయిన్ కంప్యూటర్ విత్ ఆడియో అంటున్న తర్వాత వీడియో ఇవి ఇది చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మ్యూట్ అన్మ్యూట్ మనం ఒకసారి ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తే మనకి అన్మ్యూట్ అయింది అంటే దీనిపైన రెడ్ ఇంటూ మార్క్ లేకపోతే మనం మాట్లాడే మాటలు మిగతా వాళ్ళకి అందరికీ వినిపిస్తున్నట్లు ఒకవేళ రెడ్ మార్క్ ఉన్నట్లయితే మనం ఏం మాట్లాడినా వాళ్ళు వినబడట్లేదు కెమెరా కూడా ఇప్పుడు ఇట్లా అంటే కెమెరా ఆన్ అయిపోయినట్లు ఇట్లా అంటే కెమెరా ఆఫ్ అయిపోయినట్లు తర్వాత దీంట్లో కొన్ని బేసిక్ ఆప్షన్స్ ఉంటాయి ఒకసారి స్పీడ్గా చెప్పేస్తాను పార్టిసిపెంట్స్ అంటే ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు దీంట్లో అనేది మనకి తెలిసిపోతుంది అంటే ఇప్పుడు దీంట్లో మీటింగ్లో ఎంతమంది ఉన్నారనేది తర్వాత నెక్స్ట్ చాట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది ఇక్కడ చాట్ చేయవచ్చును మనం ఎవరితోనన్నా ఎవ్రీ వన్నా లేకపోతే ఎవరితోనన్నా పర్సనల్గా చేయాలనేది ఇది మనకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది షేర్ స్క్రీన్ అంటే మనము ఈ స్క్రీన్ని మనం మిగతా వాళ్ళతో షేర్ చేసినట్లు ఇక్కడ వైట్ బోర్డ్ అనేటటువంటి ఆప్షన్ కూడా ఉంది వైట్ బోర్డ్ అంటే మనం ఏమైనా చెప్పాలనుకుంటే దీంట్లో ఏమైనా రాయాలనుకుంటే కూడా పిల్లలకి ఇట్లా రాయవచ్చును ఉదాహరణకు ఈ రకంగా రాయవచ్చును మనం ఎలాగైతే ఇది కొంచెం మౌస్తో రాయడం కష్టంగా ఉంటుంది కానీ దీనికి ఒకటి మౌస్ ప్యాడ్ ఇంకొకటి దొరుకుతుంది వేరేది రైటింగ్ ప్యాడ్ దొరుకుతుంది అది ఒకవేళ కొన్నట్లయితే అద్భుతంగా మనం ఇక్కడ నుంచి క్లాసు మనం క్లాస్ రూమ్లో ఎలాగైతే బోర్డు మీద చెప్తామో అలాగే రియలిస్టిక్గా ఉంటుంది ఇది క్లియర్ అంటే మొత్తం క్లియర్ ఆల్ డ్రాయింగ్స్ అంటే వెళ్ళిపోతుంది అంటే బోర్డు తుడిపేసినట్టుగా చాలా ఈజీగా ఉంటుందండి ఇది దీనివలన కూడా చాలా లాభాలు ఉన్నాయి సో ఇది మనకి అక్కడ వచ్చేటటువంటి షేర్ స్క్రీన్ తర్వాత రికార్డ్ అంటే మనం మొత్తం మీటింగ్ అంతా కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చును రికార్డ్ చేసుకుంటే వస్తుంది ఎవరినైనా మనం జాయిన్ చేయాలనుకుంటే ఎనేబుల్ వెయిటింగ్ రూమ్ అంటాము వెయిటింగ్ రూమ్లో ఉంటారు వాళ్ళు అంటే మీటింగ్లో ఇగో ఇప్పుడు జాయిన్ అవుదామని చూస్తున్నాడు ఇప్పుడు ఈయనని అడ్మిట్ అంటేనే మన మీటింగ్ లోపలికి వస్తారు లేకపోతే లేదు ఇప్పుడు యాక్చువల్గా నేను చెప్పాలనుకున్నటువంటి కొత్త విషయం ఏంటంటే చాలామంది ఇంతకుముందు జూమ్ వాడుతున్నప్పటికీ కూడా వాళ్ళకి ఈ విషయం తెలియదు అదేంటంటే కింద ఉన్నది బ్రేక్అవుట్ రూమ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది ఈ బ్రేక్అవుట్ రూమ్ అనేటటువంటి ఆప్షన్ చాలామందికి తెలియదు ఈ బ్రేక్అవుట్ రూమ్ అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ మీటింగ్లో 3 పార్టిసిపెంట్స్ ఉన్నారు ఈ 3 పార్టిసిపెంట్స్ని యాక్చువల్గా నేను దీంట్లో ఇద్దరిని వేరే వేరే రూమ్లోకి వెళ్ళి వేరువేరుగా నేను చర్చించాలనుకుంటున్నాను అటువంటప్పుడు ఏం చేయవచ్చునంటే వీళ్ళని బ్రేక్అవుట్ రూమ్స్ లోపలికి పంపించవచ్చును అంటే ఇద్దరు మీటింగ్లోనే ఉన్నారు కానీ ఇద్దరిని వేరువేరు రూమ్కు పంపించవచ్చు దీనివలన టీచర్స్కి కానీ లేదా మీటింగ్ జరిపే వాళ్ళకి కానీ ఏంటి లాభం అంటే సాధారణంగా ట్రైనింగ్స్ ఇంగ్లీష్ ట్రైనింగ్స్ కానీ ఏదైనా సబ్జెక్ట్ ట్రైనింగ్స్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఒక 50 మంది పార్టిసిపెంట్స్ ఉంటే వాళ్ళని ఒక 10 మెంబర్స్గా 5 గ్రూప్స్ చేస్తారు 5 గ్రూప్స్ చేసి వేరువేరుగా రౌండ్గా కూర్చోబెట్టి వాళ్ళకు ఒక టాపిక్ ఇచ్చి డిస్కస్ చేయమని మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రజెంట్ చేయమంటారు ఇది సాధారణంగా ట్రైనింగ్స్ అటెండ్ అయ్యే టీచర్లకు అందరికీ కూడా స్పష్టంగా తెలుసును అయితే అలా జరిగేటప్పుడు అట్లాంటిదే మనము వర్చువల్గా సేమ్ అలాగే వేరువేరు గ్రూప్స్ చేసినట్లుగా ఫీలింగ్ కల్పించడానికి ఈ బ్రేక్అవుట్ రూమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది దీనివలన టీచర్కి ఏంటి లాభం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్టాఫ్లో ఒక 10 మెంబర్స్ టీచర్స్ ఉంటే అందులో ఎవరైనా ఒకరు లేదా ఇద్దరు మాత్రమే టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటారు ఏ క్లాస్ టీచరో ఆ క్లాస్కు తన మీటింగ్ను జూమ్లో అరేంజ్ చేసుకొని చేసే పరిస్థితి ఉండకపోవచ్చును అలా ఉండని పరిస్థితులలో నేనేం చెప్తున్నానంటే ఒకేసారి మీ స్కూల్ స్ట్రెంగ్త్ 70 అనుకుందాం దాంట్లో 6th, 7th, 8th, 9th, 10th ఉన్నదనుకుందాం వాళ్ళకి జూమ్ మీటింగ్ పెట్టాలనుకుంటే ఒకటేసారి లింక్ను పంపించండి లింక్ను అందరికీ షేర్ చేసి గ్రూప్లో స్కూల్ మొత్తానికి లింక్ని షేర్ చేయండి వాళ్ళందరూ జాయిన్ అవుతారు 70 మెంబర్స్ మీకు జాయిన్ అవుతారు దాంతోపాటు టీచర్స్ ఒక 5 మెంబర్స్ అనుకుందాం టీచర్స్ కూడా జాయిన్ అయినప్పుడు బ్రేక్అవుట్ రూమ్ అనండి ఇప్పుడు వాళ్ళ ఎన్ని క్లాసులు ఉన్నాయండి 6th, 7th, 8th, 9th, 10th సో 5 క్లాసెస్ ఉన్నాయి
ఈ ఫైవ్ క్లాసెస్ని ఫైవ్ రూమ్స్గా క్రియేట్ చేయండి. ఇక్కడ నేను చెప్తున్నాను బ్రేక్అవుట్ రూమ్స్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ ఎన్ని రూమ్స్ కావాలి, మనకి ఫైవ్ రూమ్స్ కావాలి. ఫైవ్ రూమ్స్ అయిన తర్వాత అసైన్ మాన్యువల్లీ అనండి. అసైన్ మాన్యువల్లీ అని క్రియేట్ అనగానే ఇప్పుడు ఫైవ్ రూమ్స్ అయిపోయినాయి. ఫైవ్ రూమ్లలో ఎవరికి ఎవరిని అసైన్ చేయాలి, అంటే రూమ్ నెంబర్ 1కి ఎవరిని పంపించాలి, రూమ్ నెంబర్ 2కి ఎవరిని పంపించాలి అనేది. ఇది ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ వర్క్ ఉంటుంది. కానీ దీంట్లో ఒక్కసారి ఏ క్లాస్ వాళ్ళని ఆ క్లాస్ లోపలికి పంపించారనుకోండి, అందులోకి ఒక టీచర్ని కూడా పంపించారనుకోండి, ఆ క్లాస్ జరుగుతూ ఉంటాయి. అంటే 9 o'clock స్టార్ట్ అయినటువంటి క్లాస్, అంటే స్కూల్ అందరికీ 9 to 9:40 వరకు ఒక క్లాస్ను కంప్లీట్ చేయవచ్చును మనం. సో ఒక క్లాస్ కంప్లీట్ చేస్తే మనకి ఒకటే టైంలో ఒకటేసారి అందరు టీచర్లు అందరు పిల్లలు, అంటే అన్ని క్లాసులు ఒకటే లింక్తో అన్ని క్లాసులు ఒకేసారి పూర్తయిపోతాయి. నేను చెప్పేటటువంటి ఆప్షన్ ఏంటంటే బేసిక్ యూజర్స్కి, అంటే ఏంటి మనకి ప్రో కాదు, అంటే మనం డబ్బులేం కట్టలేదు, ఫ్రీగా వాడుకునేటటువంటి ఆప్షన్ ఇది చెప్తున్నాను. సో ఫ్రీగా వాడుకునే వాళ్ళకి చాలామందికి బ్రేక్అవుట్ రూమ్ ఆప్షన్ తెలియదు. కానీ బ్రేక్అవుట్ రూమ్ ఆప్షన్ని మనం ఫ్రీగా బేసిక్ వర్షన్లో, అంటే ఫ్రీ వర్షన్ని బేసిక్ వర్షన్ అంటారని చెప్పాను కదా, సో బేసిక్ వర్షన్లో మనము బ్రేక్అవుట్ రూమ్స్ అనేటటువంటి దాన్ని వాడుకోవచ్చును. తర్వాత ఈ బ్రేక్అవుట్ రూము మీకు లాగిన్ కాగానే ఈ ఆప్షన్ మనకి కనబడదు. దీన్ని ఏం చేయాలంటే మనం ఎనేబుల్ చేసుకోవాలి, అందరికీ ఆఫ్ అయి ఉంటుంది. అయితే ఈ బ్రేక్అవుట్ రూమ్ అనే ఆప్షన్ ఏంటంటే అడ్మిన్ ఎవరికొకరు ల్యాప్టాప్ ఉంటుంది కదా, ల్యాప్టాప్ లేదా సిస్టమ్ ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని చేయడానికి వీలవుతుంది. అంటే మొబైల్లో మనం బ్రేక్అవుట్ రూమ్స్ను క్రియేట్ చేయలేం, జాయిన్ అవ్వచ్చు రూమ్లో కానీ మనం క్రియేట్ చేయలేం. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒకటి ఉంది కదా, మీటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ఇక్కడ లింక్. మీటింగ్ ఇన్ఫర్మేషన్ అనే లింక్ని క్లిక్ చేస్తే దీంట్లో సెట్టింగ్స్ అనేటటువంటి ఆప్షన్ వచ్చింది. సెట్టింగ్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక ఆప్షన్ వస్తుంది, ఇందులో వీడియో ఎలా ఉండాలి, ఆడియో ఎలా ఉండాలి, షేర్ స్క్రీన్, చాట్ లోపల ఎవరు అంటే వాళ్ళది వాళ్ళు మాట్లాడుకొని ఇవ్వవచ్చునా. అంటే ఏంటి, ఇప్పుడు ఒక మీటింగ్ జరుగుతుంది అనుకుందాం, పిల్లలు చాట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది కూడా మనమే డిసైడ్ చేయవచ్చు ఇక్కడ. తర్వాత వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అంటారు, అంటే ఏంటిదంటే మన వెనకాల గ్రీన్ మ్యాట్ని ఏర్పాటు చేసుకొని మనం ఎక్కడో ఉన్నట్టు ఇక్కడ, అంటే గడ్డి వెనకాలనో ఎక్కడో లేదా ఏదన్నా ఈ దాని వెనకాలనో బ్యాక్గ్రౌండ్ మన ఇష్టానుసారంగా సెట్ చేసుకోవచ్చును. రికార్డింగ్ అంటే ఇప్పుడు ఈ జరిగే సెషన్ అంతా కూడా మన సిస్టమ్ లోపల రికార్డ్ చేసుకోవచ్చును మీటింగ్ అంతా. ప్రొఫైల్లోకి వెళితే ఇప్పుడు ప్రొఫైల్ గురించి మళ్ళీ చెప్తాను, స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా మామూలుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రొఫైల్ లోపలికి వెళ్ళండి, నేను ఇప్పుడు బ్రేక్అవుట్ రూమ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చెప్తున్నాను. ప్రొఫైల్ లోపలికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత వ్యూ అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ అనండి. అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ అనగానే మీకు ఒక బ్రౌజర్ లోపల మీ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది, అప్పుడు లాగిన్ అవ్వండి. ఇప్పుడు మనకి దీంట్లో లోపల ఇవన్నీ ఆప్షన్స్ ఈ రకంగా వస్తుంది. దీంట్లో ఫస్ట్ దేనికి వెళ్ళండి అంటే సెట్టింగ్స్కి వెళ్ళండి, లెఫ్ట్ సైడ్లో ఉన్న దాంట్లో సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఇందులో ఇన్ మీటింగ్ అనేటటువంటి ఆప్షన్కి వెళ్ళండి. ఇన్ మీటింగ్లో అంటే మీటింగ్ జరిగేటప్పుడు ఏమేం కావాలి, చార్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. దీంట్లో ముఖ్యమైనటువంటిది ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ ఒక ఆప్షన్ మీకు కిందికి స్క్రోల్ చేస్తే కనబడుతుంది, ఏంటంటే బ్రేక్అవుట్ రూమ్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనబడుతుంది. బ్రేక్అవుట్ రూమ్ అనేటటువంటి ఆప్షన్ మనకి ఇక్కడ కనబడింది చూడండి. అలో హోస్ట్ టు స్ప్లిట్ మీటింగ్ పార్టిసిపెంట్స్ ఇంటూ సపరేట్ సిమిలర్ రూమ్స్ అనేది ఉంది ఇక్కడ ఉంది కదా. దీన్ని యాక్చువల్గా మీ దాంట్లో మాత్రం ఇలా ఉంటుంది, అంటే డిజేబుల్ చేసింది ఉంటుంది. కానీ నేనేం చెప్తున్నాను, దీన్ని ఎనేబుల్ చేయండి చాలు. ఎనేబుల్ చేసి ది విండోని క్లోజ్ చేయండి. క్లోజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మీటింగ్కి వచ్చేయండి. మీటింగ్కి వచ్చేసరికి మీకు ఇక్కడ బ్రేక్అవుట్ రూమ్ ఆప్షన్ అనేది మీకు ఇక్కడ బాక్స్ కనబడుతుంది. దీన్ని క్లిక్ చేసి మీరు ఇప్పుడు ఎన్ని రూమ్స్ కావాలనుకుంటే అన్ని, రిక్రియేట్ రూమ్స్ అంటే మళ్ళీ కొత్తగా అడుగుతుంది ఎన్ని రూమ్స్ చేయాలనేది. 2 rooms చేయాలనుకున్నాను అనుకోండి, రిక్రియేట్ అనండి, అంతే 2 rooms. అంటే మీరు ఇక్కడ రూమ్స్ క్రియేట్ చేయగానే మీ పిల్లలకు అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 6th class ఉందనుకోండి, రూమ్ పేరు 6th class అని పెట్టండి, 7th class, 8th class అని. వాళ్ళు ఏ రూమ్లో వాళ్ళు ఆ రూమ్ను సెలెక్ట్ చేసుకునేటటువంటి ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు మనకి 6th class, 7th class, 8th class, 9th class, 10th class అనే రూమ్స్ని క్రియేట్ చేయండి. వీటిని రీనేమ్ చేసి, రీనేమ్ చేసిన తర్వాత లెట్ పార్టిసిపెంట్స్ టు చూజ్ రూమ్ అనండి. ఇలా అన్నట్లయితే మనకేమవుతుందంటే ప్రతి పార్టిసిపెంట్ని ఏ రూమ్లోకి వెళ్తారు అనేది అడుగుతుంది. ఏ క్లాస్ ఉన్న వాళ్ళు ఆ రూమ్లోకి ఎట్లాగ వెళ్తారు కాబట్టి ఓపెన్ ఆల్ రూమ్స్ అనగానే రూమ్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక వేద ఉంది, వేద అనే పేరు జాయిన్ కాగానే ఏ రూమ్లోకి జాయిన్ కావాలి, రూమ్ నెంబర్ 2కి జాయిన్ కావాలనా 1కి జాయిన్ కావాలనా అనేది వాళ్ళకు మనం అసైన్ చేయవచ్చును. వాళ్ళు కూడా ఏ రూమ్లో జాయిన్ కావాలనేది పెట్టవచ్చును.
మనం ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని పంపవచ్చును, లేదా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా కంట్రోల్ ఎక్కడ ఉంటుందంటే మనం సెట్ చేసి, అంటే మనం అంటే ఇక్కడ హోస్ట్, ఎవరైతే ఆ మీటింగ్ని స్టార్ట్ చేశారో, ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు డిసైడ్ చేయవచ్చును. ఇందులో హోస్ట్ అన్ని రూమ్స్లోకి వెళ్ళి చెక్ చేయవచ్చును, ఏం జరుగుతుంది, ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది. వాళ్ళకు కూడా హోస్ట్ను కాల్ ఫర్ హెల్ప్ అని ఇక్కడ వస్తుంది వాళ్ళకి, వాళ్ళకి మొబైల్ లోపల కాల్ ఫర్ హెల్ప్ అని, అడ్మిన్ ఫర్ హెల్ప్ అని. అంటే ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఏదైనా హెల్ప్ అవసరం ఉంటే పిలిపించుకోవచ్చును, అంటే వాళ్ళు పిలిపించుకోవచ్చును, మనం ఆ రూమ్లోకి వెళ్ళవచ్చును, ఏదైనా హెల్ప్ అయినా సరే వాళ్ళకి చేసి రావచ్చును అన్నమాట. సో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, టీచర్స్కి చాలా ఉపయోగం. ప్రస్తుత పరిస్థితులలో చాలామంది టీచర్లు కష్టపడుతున్నారు, కొందరు నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అందరు నేర్చుకోవడం చాలా మంచిదే, కానీ ఇట్లాంటి కొత్త ట్రిక్స్ నేర్చుకొని పిల్లలకు ఒక్కసారి నేర్పిస్తే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. జూమ్ అనేది ఒకటే ఒక మనకి ఏంటంటే ఒక లిమిటేషన్ ఏంటంటే ఫ్రీ వెర్షన్లో 40 మినిట్స్ అనేది ఒక లిమిటేషన్. అంతకు మించి మిగిలినటువంటి ఎట్లాంటి కూడా దీనికి లిమిటేషన్స్ లేవు. 100 అబోవ్ స్ట్రెంత్ ఉంటే మనకి 2 మీటింగ్స్ను కండక్ట్ చేసుకోవాలి, ఒక మీటింగ్తో మనకి రన్ కాదు. 100 అబోవ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా 2 మీటింగ్స్ని చేసుకోవాలి ఫ్రీ వెర్షన్. అయితే నేను చెప్పినటువంటిది అంతా కూడా ఇప్పుడు ఏంటంటే ఫ్రీ వెర్షన్లో మనము మ్యాక్సిమం ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలనేది. ఈ బ్రేక్అవుట్ రూమ్ అనేటటువంటి ఆప్షన్ చాలామందికి తెలిసి ఉండదు. ఒకవేళ మీరు దీన్ని యూజ్ చేయాలనుకున్నట్లయితే ట్రయల్గా మీరు ఒక్కసారి మీ స్కూల్లో పిల్లలకి అలవాటు చేయండి. ఒకసారి మీరు వాళ్ళను స్కూల్కి పిల్లల్ని దశల వారీగా కొందరిని పిలిపించుకొని వాళ్ళ మొబైల్స్ తీసుకొని వస్తే మొబైల్లో మనం ఏదైనా సెట్టింగ్ చేసి పంపగలిగితే, జాగ్రత్తగా కోవిడ్ జాగ్రత్తలు తీసుకొని మొబైల్లో ఏదైనా సెట్టింగ్ చేసి పంపిస్తే వాళ్ళ పిల్లలకు ఒక్కసారి ఎడ్యుకేట్ చేస్తే ఇంకా ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎన్ని రోజులు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి అన్ని రోజులు స్పష్టంగా పిల్లలు ఈజీగా మన క్లాసెస్ వింటారు, చాలా ఎఫెక్టివ్గా మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇది జూమ్ వర్షను మనకి, నేను దీంట్లోనే చూపించాను. మొబైల్లో వాళ్ళకి ఏం లేదండి, ఇక్కడ ఉంది కదా మనకి, ఇక్కడ షేర్ లింక్ అని ఉంది, కాపీ లింక్ అని ఉంది. ఈ కాపీ లింక్ అని కాపీ చేసి ఈ దాన్ని ఒకవేళ పిల్లలతో షేర్ చేసుకున్నట్లయితే, వాట్సాప్లో వాళ్ళకి షేర్ చేసుకున్నట్లయితే ఆ లింక్ని క్లిక్ చేసిన వాళ్ళందరూ మన మీటింగ్ లోపలికి వస్తారు. సో మీటింగ్లోకి రాగానే మనం వాళ్ళని ఏ రూమ్లోకి పంపాలనేది వాళ్ళకి ఇచ్చేవచ్చును, ఛాన్స్ లేదా మనము డిసైడ్ చేయవచ్చును. ఇది ఇంకేదైనా మీకు జూమ్ పట్ల ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో నాకు పెట్టండి, నేను వెంటనే వాటిని క్లారిఫై చేస్తాను. నాకు ఇంతకుముందు చేసినటువంటి ఏ వీడియోలో వచ్చిన ఏ ఒక్క డౌట్ను కూడా నేను వదిలిపెట్టలేదండి, ప్రతి దాన్ని నేను క్లియర్ చేసుకుంటూనే వచ్చాను. కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే జూమ్కు సంబంధించి, జాయినింగ్ కానీ లేదా మీటింగ్ ఎలా స్టార్ట్ చేయాలని కానీ ఏదైనా ఉన్నట్లయితే మీరు కింద కామెంట్ బాక్స్లో ఉంచండి. ఒకవేళ బాగా ఇంపార్టెంట్ ఉండి ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే మళ్ళొక వీడియో కూడా మళ్ళీ దీనికి సంబంధించి చేస్తాను. సో పిల్లలకు ఫస్ట్ ఇది నేర్పించండి, మ్యూటు అన్మ్యూటు, స్టార్ట్ వీడియో అండ్ ఈ వీడియో. తర్వాత పార్టిసిపెంట్స్లోకి వెళ్ళి ఎంతమంది ఉన్నారనేది చెప్పవచ్చును. దానికంటే ముందు వాళ్ళకు రీనేమ్ ఎలా చేసుకోవాలనేది కూడా నేర్పించాలి. ఇదిగో ఇక్కడ ఉంది కదా మనము దీంట్లో రీనేమ్ అని వెళ్ళి వాళ్ళ పేరు పెట్టుకునేటట్టు. చాలామంది వాళ్ళ ఫోన్స్ ఒప్పో ఫోన్ అని కానీ లేదా వివో అని కానీ లేదా సామ్సంగ్ అని కానీ ఫోన్ మోడల్స్తో వస్తారు పేర్లతో. వాళ్ళకి రీనేమ్ నేర్చుకోవడం, రీనేమ్ చేసుకోవడం ఒకసారి నేర్పిస్తే పిల్లలు ఆ పేరుతో రీనేమ్, క్లాస్ నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాయి 6th క్లాస్, నరేష్ 7th క్లాస్, అట్లా వాళ్ళ క్లాస్ని క్రియేట్ చేసుకుంటే మనకి ఈజీగా హోస్ట్కు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఒకసారి ఈ డిసిప్లిన్ పిల్లలకు నేర్పితే పిల్లలు ఎన్ని రోజులు ఇప్పుడు లాక్డౌన్ కంటిన్యూ అయ్యి, అంటే స్కూల్స్ ఓపెన్ కాకుండా ఎన్ని రోజులు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా మన మీటింగ్స్ లోపలికి వస్తారు, చాలా ఈజీగా ఇవన్నీ నేర్చుకోగలుగుతారు. అంటే స్టడీ అనేది ఎక్కడ కూడా బ్రేక్ ఉండదు. ఆన్లైన్ క్లాసెస్ ఎంత విన్నా వాళ్ళకి ఎవరైతే పాఠాలు చెప్పారో ఆ టీచర్ పాఠాలు చెప్తేనే వాళ్ళ మైండ్కి బుర్రకు సరిగ్గా వెక్కుతుంది. కాబట్టి ఇది మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదండి ఇవాళ సంగతి, మీకు అందరికీ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. జూమ్ మీటింగ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఈ కొత్త ఆప్షన్ ఏదైతే బ్రేక్అవుట్ రూమ్స్ అనే ఆప్షన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఇవాళ సంగతి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు వాళ్ళకి చెప్పి వర్మాస్ నాలెడ్జ్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వర్మాస్ నాలెడ్జ్ హబ్. థ్యాంక్ యూ అండి, ఇలాంటి మరెన్నో వీడియోలు చేసుకుని మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్ బాయ్.